హాయ్ హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రిసెట్ గురు ఫేస్బుక్ పేజ్ అండ్ గ్రీన్ క్రాస్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్ విజయ్ కుమార్ అగ్రి అకాడమీ సాలూరు విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ మాట్లాడుతున్నాను ఈరోజు క్లాస్లో నాడెప్ కంపోస్ట్ తయారీ చేసేటువంటి విధానము నాడెప్ కంపోస్ట్లో ఉండేటువంటి పోషక విలువలు గురించి చెప్పుకుందాం సో ఈరోజు క్లాస్లో మనం నాడెప్ కంపోస్ట్ తయారు చేయడం ఎలాగా అలాగే పోషక విలువల గురించి మనం తెలుసుకుందాం గత కొద్ది రోజులుగా చెప్పుకునేటువంటి క్లాసుల్లో మనం ఏం చెప్పుకుంటున్నామంటే మన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సంబంధించినటువంటి కోర్స్ మనం డీల్ చేస్తున్నాము సో దీంట్లో మనకి ఏంటంటే కంపోస్ట్ ఎలా తయారు చేయాలి అసలు కంపోస్ట్ తయారు చేసేటువంటి విధానము కంపోస్టింగ్ చేయడం వల్ల ఉండేటువంటి ఏంటి ఇలా చూస్తున్నాం కంపోస్ట్లో ఉండేటువంటి రకరకాల పద్ధతులు అలాగే కంపోస్ట్లో ఉండేటువంటి రకాలు ఏంటి ఇవన్నీ కూడా మనము చూసాం అలాగే వర్మీ కంపోస్ట్ గురించి కూడా గత క్లాసుల్లో మనం తెలుసుకున్నాం వర్మీ కంపోస్ట్ తయారు చేసేటువంటి విధానము అలాగే వర్మీ వాష్ అంటే ఏంటి అని కూడా తెలుసుకున్నాం మనం సో ఈరోజు క్లాసులో మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే నాడెప్ కంపోస్ట్ తయారు చేసేటువంటి విధానం ఏంటి అనేది క్లాసులో మనం చూస్తున్నాం సో నాడెప్ కంపోస్ట్ అంటే ఏంటి నాడెప్ కంపోస్ట్ మనం ఎలా తయారు చేయాలి అనేది అంతా కూడా దీంట్లో మనం ఒకసారి చూద్దాం సో నాడెప్ కంపోస్ట్ అనేటువంటిది ఒక ప్రసిద్ధమైనటువంటి పద్ధతి మహారాష్ట్రలో దీన్ని ప్ర ప్రస్తుతం మొదట ప్రారంభించారు సో నాడెప్ కంపోస్ట్ దాన్ని మొట్టమొదట ఎక్కడ వాడుకలోకి తీసుకొచ్చారంటే మహారాష్ట్రలో దీన్ని ముందు మాడుకులో వాడుకలోకి తీసుకురావడం అనేది జరిగింది ఇదేంటంటే కంపోస్ట్ చేసే అనేక రకాల కంపోస్ట్లు ఉన్నాయి కదా ఈ కంపోస్ట్ చేసేటువంటి విధానాలు అన్నిటిలోనే అంటే కూడా ఈ నాడెప్పు పద్ధతి ద్వారా కంపోస్ట్ తయారు చేసుకోవడం దాన్ని సులువైనటువంటి పద్ధతి ఒక సమర్థవంతమైనటువంటి పద్ధతిగా మనం భావిస్తూ ఉంటాం అలాగే దాంతోపాటుగా ఏంటంటే పరిసరాల పరిశుభ్రత దృష్ట్యా కూడా ఇది చాలా కీలకమైనటువంటి పద్ధతిగా దీన్ని మనం భావిస్తూ ఉంటాం ఎందుకనంటే దీనికి ఒక స్ట్రక్చర్ ఒకటి మనం నిర్మించుకుంటాము ఆ స్ట్రక్చర్లో మన ఉండేటటువంటి అన్ని వ్యర్థ పేద పదార్థాలు వ్యర్థ సేంద్రియ పదార్థాలు అన్నిటినీ కూడా మనం దాంట్లో తీసుకెళ్ళి వేస్తూ ఉంటాం కాబట్టి పరిశుభ్రతకి కూడా మనకు కొంత అవకాశం అనేది కుదురుతూ ఉంటుంది సో అంతేకాకుండా ఏంటంటే ఇది ఒక సులువైనటువంటి పద్ధతి మిగతా వాటి అన్నిటితో కంటే పోల్చుకున్నప్పుడు ఏంటంటే ఇది చాలా సులువైనటువంటి పద్ధతిగా దీన్ని మనం చూస్తూ ఉంటాం తొందరగా తయారవుతుంది సో కంపోస్ట్ కూడా తొందరగా తయారవుతుంది ఎప్పుడైతే మనకి వర్షాకాలం ముగిసేటటువంటి పరిస్థితి ఉంటుందో అప్పుడు మనం దీన్ని తయారు చేసుకోవచ్చు ప్రధానంగా దీన్ని ఎప్పుడు తయారు చేస్తూ ఉంటారంటే డ్రై పీరియడ్లో డ్రై పీరియడ్స్ ఎక్కువగా ఉండేటప్పుడు నీటి సదుపాయం తక్కువగా ఉండేటటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా దీన్ని నాడెప్పు కంపోస్ట్ని తయారు చేసేటువంటి విధానం అమల్లో ఉంది కాబట్టి ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే నీరు అంత సమృద్ధిగా లేనటువంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ప్రధానంగా ఏంటంటే ఆ డ్రై సీజన్లో దీన్ని కనుక మనం తయారు చేసుకుంటే మంచి నాణ్యమైనటువంటి తయారవుతూ ఉంటుంది కాబట్టి ఇది అత్యంత సులువైనటువంటి పద్ధతి ఒకటి అలాగే సమర్థవంతమైనటువంటి పద్ధతిగా కూడా మనం దీన్ని భావించవచ్చు ఓకే దీని కొరకు మనం ఏం చేయాలి అసలు ఎలాగ దీన్ని మనము నిర్మించాలి అని అంటే మనం ఏం చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మనం దీన్ని ఒకసారి చూద్దాము దీంట్లో ఏంటంటే నూట ఎనభై గణపడడుగుల పరిమాణం కలిగినటువంటి ఒక సిమెంట్ తొట్టె నిర్మి నిర్మాణం మనం ఆ చేయాలి సో దాంట్లో మనం ఏం అంటే ఒక తొట్టెని నిర్మించుకోవాలి ఓవరాల్గా మనం చెప్పాలంటే ఏంటంటే ఒక తొట్టెని మనం దీనికోసం నిర్మించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మిగతా కంపోస్ట్లు మనం చూసాం కదా ఒక గుట్టగా వేసేటువంటి పద్ధతి కుప్ప పద్ధతి అని అలాగే ఒక పిట్ మెదడు అని చూసాం ఒక గొయ్యి తవ్వి దాంట్లో ఈ వ్యర్థ పదార్థాలన్నీ వేసి మరుగుపెట్టే పద్ధతి అలాగే కవర్డ్ పిట్ దానిపైన ఒక దాన్ని మనం కప్పే ఏర్పాటు చేస్తూ ఉంటాం వీటన్నిటికంటే భిన్నంగా ఉండేటువంటి పద్ధతి ఈ నాడెప్ కంపోస్ట్ పద్ధతి సో దీంట్లో మనం ఏంటంటే ఒక స్ట్రక్చర్ నిర్మించుకుంటాం ఒక స్ట్రక్చర్ ఒకటి దాన్ని మనం నిర్మిస్తూ ఉంటాం ఆ స్ట్రక్చర్ కూడా ఎలా ఉంటుంది గోడలు పెట్టుకుంటాం నాలుగు వైపులో కూడా గోడలు నిర్మించుకుంటాం వాటిలో మధ్యలో చిన్న ఖాళీ ఖాళీలు ప్రదేశాలన్నీ కూడా ఉంచుతూ ఉంటాం సో అలాంటప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే గాలి వీలైనంత వరకు అవసరమైనంత గాలి లోపలికి వెళ్ళడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంటుంది సో దీంట్లో మనం ఇంకా చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ నాడెప్ కంపోస్ట్కి సంబంధించి మొట్టమొదటిసారిగా నాడెప్ కంపోస్ట్కి సంబంధించి మొట్టమొదటిసారిగా మనం చూసినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కనుక మనం చూస్తే ఈ నాడెప్ కంపోస్ట్లో నాడెప్ కంపోస్ట్లో కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మనం చూసినప్పుడు ఏంటంటే ఒక నిమిషం వన్ మినిట్ హాయ్ ఫ్రెండ్స్ సో ఈ నాడెప్పు కంపోస్ట్కి సంబంధించినంత వరకు మనం చూసుకున్నప్పుడు ఏంటంటే దీని ఒక రెండు పాయింట్స్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు దీన్ని మొట్టమొదటిసారి తయారు చేశారు అని అంటే నారాయణ దేవ్ పండరి పాండే అనేటువంటి ఒక ఆయన దీన్ని మొట్టమొదట స్టార్ట్ చేయడం జరిగింది సో నాడెప్ కాక అని పిలుస్తారు ఈయన్ని ఈయనకు ఉండేటువంటి పేరేంటంటే నాడెప్ కాక నాడెప్ కాక అంటారు ఈయన్ని సో నారాయణదేవ్ పండరీ పాండే ఇతని పేరు ఏంటంటే నారాయణదేవ్ పండరీ పాండే ఈయన మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో ఈ నాడెప్ విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది సో ఈయనకు ఉండేటువంటి ఇంకొక పేరు ఏంటంటే ఎప్పుడైతే దీన్ని తయారు చేశాడో నాడెప్ కాక అని పిలుస్తూ ఉంటారు ఈయన్ని నాడెప్ అనేటువంటిది ఆయన పేరులో ఉండేటువంటి మొట్టమొదటి అక్షరాలన్నింటినీ కూడా తీసుకుని నారాయణలో నా ఏ తీసుకున్నారు దేవులో డిఏ తీసుకున్నారు పండరీ పాండేలో పి తీసుకున్నారు నాడెప్పని ఆ విధంగా తయారైంది అది సో నాడెప్ కంపోస్ట్ అనేది అలా వచ్చిందనమాట పేరు అలా వచ్చింది నాడెప్ కంపోస్ట్ నారాయణ దేవ్ పండరీ పాండే ఇతని పేరు వచ్చేసరికి నారాయణ దేవ్ పండరీ పాండే ఈయన మహారాష్ట్రలో ఉంటారు నాడెప్ కాకా అనేటువంటిది దీని పేరు ఆయన పేరు మీదుగా ఈ దీని పేరు పెట్టారనమాట నాడెప్ కంపోస్ట్ అనేటువంటిది సో ఏం చేయాలి ఎలా తయారు చేయాలి ఏంటి ఆ స్ట్రక్చర్ ఎలాగ మనం నిర్మించుకోవాలి అనేది ఒకసారి కనుక మనం చూసేటట్టయితే నూట ఎనభై గణపడల పరిమాణం కలిగినటువంటి ఒక సిమెంట్ తొట్టే మనం తన లోపలంతా కూడా గాలి వచ్చేటట్టుగా మనం ఒక ఒక తొట్టె లాంటి దాన్ని సో ఇది ఎలా ఉంటుంది దీర్ఘ చతురస్రాకరంగా మనం దీన్ని నిర్మాణం చేసుకోవచ్చు చతురస్రాకారంగా మనం తీసుకుంటాము ఆ వెడల్పు వచ్చేసరికి ఐదు అడుగులు తీసుకుంటాము అలాగే ఎత్తు వచ్చేసరికి మూడు అడుగులు అన్నమాట పన్నెండు అడుగులు ఐదు అడుగులు ఆరు అడుగుల వెడల్పు అలాగే మూడు అడుగుల ఎత్తు ఏదైనా సరే మూడు అడుగుల ఎత్తు మనం తీసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా సరే తీసుకుని ఏదో ఒక కొలత పండుగలు కానీ పది అడుగులు కానీ పొడవు పెట్టుకొని మనం ఒక చిన్న కన్స్ట్రక్షన్ మనం అక్కడ చేయాల్సి ఉంటుంది దేన్ని ఉపయోగించేస్తామంటే ఇటుకలు స్తాం మనం ఇటుకలు మరియు సిమెంట్ ఉపయోగించి ఒక తొట్టిని మనం అక్కడ నిర్మించడం అనేది జరుగుతూ ఉంటుంది సో గోడ ఒక అడుగు ఎత్తు వరకు కట్టిన తర్వాత ఆ పై వరుసల్లో ఇటుకకు ఇటుకకు మధ్య కొంచెం ఖాళీ వదిలేస్తూ ఉండాలి మధ్యలో ఎందుకంటే గాలి లోపలికి ప్రవేశించి ఫెర్మెంటేషన్ కుళ్ళబెట్టేటువంటి ప్రక్రియను వేగవంతం చేయడం కోసం మనం మధ్యలో ఒక్కొక్క అంటే ఒక్కొక్క మధ్యలో పెట్టుకునేటువంటి ఒక ఇటుక మధ్యలో తొలగించుకుని ఉంటే సరిపోతూ ఉంటుంది ఆ కన్స్ట్రక్షన్ మన వాళ్ళు చేస్తూ ఉంటారు సో ఇటుకలతో నిర్మించుకోవడం వల్ల దాని ఒక అడ్వాంటేజ్ ఉంది ఒక మధ్యలో ఒక వరుసలో ఉండేటువంటి ఒక ఇటుకను మనం తొలగించితే కనుక ఆ వీళ్ళి లోపలికి వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది సో మధ్యలో చిన్న ఖాళీని వదిలేస్తూ ఉండాలి గాలి చొరబడడానికి అలాగే సూక్ష్మజీవుల యొక్క చర్య సులభంగా జరగడానికి ఈ ఖాళీ ప్రదేశం అనేటువంటిది బాగా ఉపయోగపడుతుంది ఎందుకు గాలి లోపలికి ప్రవేశం చేసి చక్కగా సూక్ష్మజీవులు బాగా వాటి తాలూకు యాక్టివిటీ బాగా పెరగడానికి ఉపయోగపడుతూ ఉంటుంది కాబట్టి తొట్టి నిర్మాణానికి ఎలాంటి ప్రదేశాన్ని మనం ఎంపిక చేసుకోవాలని అంటే నీరు నిలబడకూడదు నీరు నిలబడలేనటువంటి ఎత్తైన ప్రదేశాన్ని మనం ఎంపిక చేసుకోవాలి ఎండ తగలకుండా పైకొప్పుని దానిపైన ఏర్పాటు చేసుకోవాలి ఇది ఒకటి కామన్ ప్రతిదానికి కూడా ఎప్పుడైనా సరే పూర్తి స్థాయిలో మనకి ఎండ ఎండ స్థాయిలో అవి సరిగ్గా జరగదు అనుకున్నటువంటి పోషకాలు ఏవి కూడా ఉండు మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం మామూలు కంపోస్ట్లో ఊరికే చెట్ల నీడలో కానీ ఎక్కడైనా వేసుకోవాలని చెప్పాం నేడు ఉండేటువంటి ప్రదేశాల్లో తయారు చేసుకోవాలని చెప్పాం ఒకవేళ కానీ అలాగ తయారు చేసుకోవాలంటే ఈ దీనికి ఎండకి బాగా పడేటువంటి వర్షాలకి దాంట్లో ఉండే తంది పదార్థం అంతా కూడా బయటికి పోతుంది ఆ వాతావరణంలో కలిసిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి పైనప్పుడు కూడా అనేది కామన్ ప్రతిదానికి కూడా సో నాడే కంపోస్ట్ అనేది ఎలాగ తయారు చేస్తారని అంటే ఒక ఒక స్ట్రక్చర్ ఒకటి నిర్మా నిర్మాణం చేసుకుంటూ ఒక కుండీని నిర్మించుకుంటాము సో ఈ కుండీలో దేనితో నిర్మిస్తాము ఇటుకలతో నిర్మిస్తాము సిమెంటు సిమెంటు ఇటుకలు ఉపయోగించి నిర్మాణం చేస్తూ ఉంటాం సో దీంట్లో మనకి ఏంటంటే ప్రతి అడుగు దగ్గర కూడా అడుగు అడుగు ఎత్తులోనూ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న ఖాళీ ప్రదేశాలని వదిలిపెడతాం ఈ ఖాళీ ప్రదేశాల ద్వారా బయట ఉండేటువంటి గాలి ఆ లోపల లోపలికి వెళ్ళి లోపల ఈ కుళ్ళబెట్టేటువంటి ప్రక్రియలో ఉండేటటువంటి సూక్ష్మజీవుల చర్యకు చాలా ఉపయోగపడుతూ ఉంటాయి సో గాలి చొరబడి ఆ చర్యని ఇంకా బాగా వేగవంతం చేస్తూ ఉంటుంది ఇంకా ఏం చేయాలి ఏంటనేది మనం ఒకసారి చూద్దాం దీనికి సంబంధించినంత వరకు ఎత్తైన ప్రదేశంలో దీన్ని నిర్మాణం చేసుకోవాలి అలాగే పైన ఎండ తగలకుండా పైన ఒక కప్పు ఏర్పాటు చేసుకోవడం అనేది కామన్గా మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా దీంట్లో మనం చూస్తే కనుక ఇలాగ నిర్మించినటువంటి మనం ఏం చేయొచ్చు అంటే అంటే మూడు అడుగుల ఎత్తు వరకు చేశాం కదా దీంట్లో మనం ఏం చేయొచ్చు అంటే పన్నెండు నుంచి పద్నాలుగు పొరల పొరలుగా మనం వేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కంపోస్ట్ ఎప్పుడూ ప్రిపేర్ చేసేటప్పుడు అంతా కూడా మనకి కామన్గా ఏంటంటే పొరల పొరలుగా మనం వేసుకుంటూ ఉంటాం ఇంతకుముందు కూడా మనం చూసాం ఒక కొంత పొర వరకు కూడా ఈ సేంద్రీయ వ్యర్థ పదార్థం మనం స్లర్రీ లాంటి దాన్ని స్లర్రీ దాన్ని కలుపుకొని పైన ఒక పొరగా పొరల మధ్యలో దాన్ని వేస్తున్నాం మళ్ళీ దానిపైన ఈ వ్యర్థ పదార్థాలు వేయడం ఇలాగ పొరలు పొరలుగా వేయడాన్ని మనం ఇంతకు ముందే గమనించాం అలాగే దీంట్లో కూడా ఏంటంటే ఈ నాడెప్పు కంపోస్ట్ దాదాపుగా పొరల వరకు కూడా వేయడానికి దీంట్లో ఈ వ్యర్థ పదార్థాలు అనేవి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఒక పొర అంటే దీంట్లో అర్థం ఏంటంటే మూడు ఉప పొరలు కలిపి ఒక పొర అనుకుంటాం సో ఇంతకుముందేంటి డైరెక్ట్గా దాని సేంద్రీయ పదార్థాన్ని డైరెక్ట్గా తెచ్చి అందులో మనం వేసేస్తుండేటువంటి వాళ్ళం దీంట్లో మనం ఒక పొర అంటే దాన్ని ఎంత అంటే దాంట్లో మళ్ళీ మూడు ఉప పొరలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి మనం చూసుకునేటట్టయితే మొట్టమొదటి లేయర్లో కనుక మనం చూస్తే ఏంటంటే ఈ పంటల తాలూకు మొదళ్ళు ఎండిపోయినటువంటి గడ్డి అలాగే పచ్చగడ్డి ఇలాంటివి ఉంటాయి కదా దీని అంతటినీ కూడా ఒక లేయర్ లేయర్ అనుకుందాం పాపన్ అంటే మనకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు లేయర్స్ ఉంటాయి మూడు లేయర్స్ కలిపి ఒక ప్రధానమైనటువంటి లేయర్ అని అనుకుందాం సో ఈ మూడు లేయర్స్ చిన్న లేయర్స్ అన్ని కూడా మైనర్ లేయర్స్ అన్ని కూడా మనం చూసుకునేటప్పుడు ఏంటంటే ఈ మొదళ్ళు ఎండిపోయినటువంటి అంటే పంటల మొదళ్ళు అలాగే ఎండిపోయిన గడ్డి ఇలాంటివన్నీ కూడా ఒక లేయర్గా మనం వేసుకోవచ్చు అత ఆ పొర గాలి లోపలికి బాగా చొరబడ్డానికి తోడ్పడుతూ ఉంటుంది ఎందుకంటే ఈ మొదళ్ళు ఎండిపోయినటువంటి గడ్డి వీటి మధ్య లోపలికి గాలి చొరబడ్డానికి ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంటుంది అదొక లేయర్ అనమాట సో దీని మీద ఐదు నుంచి ఆరు అంగుళాల మందంతో చెరుకు చెత్తని మనం నింపాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మొట్టమొదటి లేయర్లో మనం ఏం చేసామంటే పంటల యొక్క మొదళ్ళు ఎండుగడ్డి పచ్చగడ్డి ఇలాంటివన్నీ కూడా మనం వేసి వాటిని నింపాము సో దీనిపైన ఇంకొక ఐదు నుంచి ఆరు అంగుళాల మందంతో ఏం చేస్తామంటే చెరుకు చెత్త నింపుతాం రెండో లేయర్గా చెరుకు చెత్తని దానిపైన మనం నింపుతూ ఉంటాం అన్నమాట సో దీంట్లో మనము చూసినప్పుడు ఏంటంటే నాలుగు కిలోల పేడ వంద లీటర్ల నీటిలో కలిపి వ్యర్థాలు బాగా తడిసేటట్లుగా ఈ పైన మనం చల్లుకుంటాం సో ఏంటి మనం వేసాము పంటల తాలూకు మొదళ్ళు ఎండుగడ్డి పచ్చగడ్డి ఆ తర్వాత పైనేమో ఈ చెరుకు చెత్త నింపిన తర్వాత మనం ఏం చేసామంటే నాలుగు కిలోల పేడని తీసుకొని వంద లీటర్ల నీటిలో కలుపుకొని ఆ వ్యర్థాలన్నీ బాగా తడిచేటట్లుగా మనం పైన చల్లుతూ ఉంటాం అనమాట సో ఇలాగ అయిపోయిన తర్వాత ఎందుకు ఇదే చల్లుతాం సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందడానికి ఇది బాగా మనకి తోడ్పడుతూ ఉంటుంది సో మూడో లేయర్కి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే మూడవ లేయర్ వచ్చేసరికి మనం అరవై కిలోల మెత్తటి మట్టిని తీసుకుని దానిపైన పరుచుకుంటూ వెళ్ళాలి అర్థమవుతుందా వరుసగా ఆ లేయర్స్ వరుసగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మొట్టమొదట దాంట్లో మనం చూసినప్పుడు ఏంటంటే పంటల తాలూకు మొదళ్ళు అలాగే ఎండిపోయినటువంటి గడ్డి పచ్చగడ్డి వీటిని నింపిన తర్వాత దానిపైనేమో ఒక చెరుకు చెత్తనిది కూడా నింపుతూ ఉంటాం ఐదు నుంచి ఆరు వంగుల ఎత్తు వరకు ఇలాగా చేస్తూ ఉంటాం ఆ తర్వాత ఏంటంటే సెకండ్ లేయర్గా మనం ఏం చేసుకోవచ్చు అంటే పేడ పేడని వంద లీటర్ల నీటిలో నాలుగు కేజీలు పేడ కలిపి ఆ పైన ఒక లేయర్గా మనం కంప్లీట్గా వేసేసి ఆ పైన ఏం చేస్తామంటే మూడో లేయర్గా మెత్తటి మట్టిని మనం కప్పేస్తాం సో అరవై కిలోల మట్టిని తీసుకొని ఆ సుమారు అరవై కిలోల మట్టిని తీసుకొని ఆ పైన అంతా కూడా కప్పుతూ అన్నమాట సో ఇలాగ ఈ లోపల పొరల్లో వ్యర్థాలలో తేమను నిలపడానికి ఎందుకు ఈ మట్టి అంటే లోపల పొరల్లో తేమని నిలబెట్టడం కోసం ఈ మట్టి బాగా ఉపయోగపడుతుంది ఏదైతే మూడవ లేయర్గా మనం ఉపయోగించినటువంటి మట్టి ఉందో ఇది లోపల తేమని నిలబెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట సో మొత్తం మూడు ఉప పొరల్లో కలిపి సుమారు వంద కిలోల చెరుకు చెత్త నాలుగు కిలోల పేడ అలాగే అరవై కిలోల మట్టి వేయడం అనేది అది జరుగుతూ ఉంటుంది సో మూడు లేయర్స్ కదా ఈ మూడు లేయర్స్లో మనం చూసినప్పుడు ఏంటంటే మొదళ్ళు ఉన్నాయి ఎండిపోయిన గడ్డు ఉంది పచ్చగడ్డు ఉంది చెరకు చెత్త ఉంది ఇదంతా కూడా మనం ఎన్నెన్ని వేసామనేది ఒకసారి కనుక మనం చూస్తే ఏంటంటే దాదాపు వంద కిలోల ఈ చెరుకు చెత్త మొదళ్ళు దీనికి సంబంధించింది ఆ వంద కిలోలు ఉన్నట్టయితే అలాగే రెండో పొరలో వేసినటువంటి నాలుగు కిలోల పేడ అలాగే మూడో లేయర్గా వేసినటువంటి అరవై కిలోల మట్టి ఇదంతా కలిపి ఒక దీనిగా మనం తీసుకుంటూ ఉంటాం మూడు లేయర్స్ అనమాట మూడు లేయర్లుగా మనం వేయడం జరుగుతూ ఉంటుంది సో ఇదన్నమాట ఇలాగ వరుసగా మనం నింపుకుంటూ వస్తూ ఉంటాం ట్యాంక్ పైన సుమారు ఒకటి పాయింట్ ఐదు అడుగులు ఎత్తు వరకు ఈ విధమైనటువంటి పొరల్లో ఆ పొరలతో తొట్టిని మనం నింపుకుంటూ అలాగ పై వరకు వస్తూ ఉంటాం మొత్తం ఎంత ఉంది అది మూడు అడుగుల ఎత్తుంది ట్యాంకు ఎత్తు ఉంటుంది అని అంటే మూడు అడుగులు ఉంటుంది కాబట్టి మూడు అడుగులు ఎత్తు వరకు కూడా ఈ విధంగానే లేయర్స్ లేయర్స్గా మనం నింపుకొని వస్తూ ఉంటాం సో పూర్తిగా పేర్చిన తర్వాత మూడు అడుగుల మంద ఉండేటట్లుగా మట్టిని వేస్తూ ఉండాలి పేడ మట్టి మిశ్రమాన్ని అవసరమైనంత వరకు నీరు కలిపి కుప్ప పైభాగాన్ని బాగా గట్టిగా అలికేసి గట్టిగా మూత వేసేస్తాం అంటే పై వరకు వచ్చేసిన తర్వాత ఈ లేయర్స్ ఒక లేయర్ తర్వాత ఒక లేయర్ ఒక లేయర్ తర్వాత లేయర్ అలాగ వేసుకుంటూ పైకి వచ్చేసిన తర్వాత పైన మట్టితో దాన్ని మనం ఏం చేస్తామంటే ఒక మూడు అడుగుల మూడు అంగుళాల మందంతో మనం ఏం చేస్తామంటే దాన్ని అంతటినీ కూడా మూసివేస్తాం మట్టితో దాన్ని అలికి వేస్తాం అనమాట గట్టిగా మూసేస్తాం పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో తట్టులో వేసినటువంటి వ్యర్థాలన్నీ కూడా రెండు అడుగులు కిందకి కృంగిపోతూ ఉంటాయి ఎందుకంటే లోపల కుళ్ళే ప్రక్రియ జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం వేసినటువంటి దాంట్లో రెండు అడుగులు కిందకి దిగిపోతుంది కంప్లీట్గా మనం వేసిన దాంట్లో ఎన్ని రోజులకి పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలో రెండు అడుగులు క్రిందకి అది కృంగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ దశలో దాన్ని కదిలించకుండా కదిలించకుండా మరో రెండు మూడు వరుసల చెత్తను మనం పేర్చాలి సో ఎందుకు ఆల్రెడీ మనం మూడు అడుగులు ఎత్తు వరకు పేర్చాము పేర్చిన తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అయ్యేటప్పటికి ఏమైందంటే రెండు అడుగులు మళ్ళీ లోపలికి లోతుకి కూరుకుపోయింది అది కూరుకుపోయినందువల్ల ఎందుకు అంటే అక్కడ చర్యలు జరగడం ద్వారా ఏమైందంటే లోపలికి అది కుళ్ళుతున్నాయి అనమాట బాగా కుళ్ళుతున్నాయి సూక్ష్మజీవుల చర్యలు బాగా ఉన్నందువల్ల లోపలికి కురిగిపోతుంది అప్పుడు మిగిలినటువంటి రెండు అడుగుల్లో కూడా మనం ఏమేస్తామంటే మళ్ళీ అగైన్ మళ్ళీ చెత్తను మళ్ళీ వరుసగా పేర్చుకుంటూ మనం వస్తూ ఉంటాం సో ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతూ ఉంటుందో మళ్ళీ పైభాగాన్ని కూడా అలాగా పేర్చుకుంటూ వస్తూ ఉంటాం మరో రెండు మూడు వరుసలు చెత్తను పెంచుకున్న పేడ నీటిని మళ్ళీ చిలకరిస్తాం మళ్ళీ పేడ మట్టితో కలిపి గట్టిగా దాన్ని మూసివేయడం అంతా కూడా చేస్తాం సో ట్యాంక్ పొరను గోనె సంచులతో మూసివేయడం వల్ల ఏమవుతుందంటే తేమ అలాగే పోషకాలు నిల్వ చేయడం ఇదంతా కూడా ఉంటుంది పైన ఏం చేస్తామంటే మనం గోనె సంచులతో దాన్ని అంతటినీ కూడా మూసివేయడం జరుగుతూ ఉంటుంది కంపోస్ట్ ఎన్ని ఎన్ని రోజుల్లో తయారవుతుంది అని అంటే మూడు నుంచి నాలుగు నెలల్లో తయారవుతుంది సో ఈ విధంగా మనం చేసినప్పుడు త్రీ టు ఫోర్ మంత్స్ సాధారణంగా మిగిలినటువంటి కంపోస్ట్లు కూడా అదే టైంలో మనకి అవుతూ ఉన్నాయి కాబట్టి కంపోస్ట్ మనకి ఎన్ని రోజుల్లో తయారవుతుంది అని అంటే మూడు నుంచి నాలుగు నెలల్లో తయారవుతుంది ఒక ట్యాంక్ నుంచి లభించినటువంటి కంపోస్ట్ ఒక ఎకరానికి సరిపోతుంది ఈ విధంగా మనం చేసినటువంటి ట్యాంక్ కొలతలు మనకి తెలుసు కదా పన్నెండు అడుగులు అలాగే ఐదు అడుగుల వెడల్పు మూడు అడుగుల వెడల్పు అదొక కొలత అయితే రెండో కొలత ఏంటంటే పదడుగుల పొడవు ఆరు అడుగుల వెడల్పు మూడు అడుగుల ఎత్తు ఉండేటువంటి దాన్ని ఆ కొలత కానీ సో ఒక ట్యాంక్ నుంచి లభించినటువంటి కంపోస్ట్ ఎంతకు సరిపోతుంది ఒక ఎకరానికి సరిపోతుంది ఇది మనకు వచ్చినటువంటి ఒక లెక్క అనమాట సో ఈ విధంగా మనకి నాడెప్ కంపోస్ట్ అనే దాన్ని మనం తయారు చేస్తూ ఉంటాము సో ఈ నాడెప్ కంపోస్ట్ అనేటువంటిది చేయడం చాలా సులువైనటువంటి పద్ధతి కాకపోతే స్టార్టింగ్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది స్టార్టింగ్ ప్రారంభించడంలోనే చిన్న ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఏంటన్నమాట ఒక తొట్టెని మనం కట్టుకోవాలి అది కూడా పెద్దగా ఇన్వెస్ట్మెంట్ అయితే ఏది కూడా ఉండదు కానీ ఒక తొట్టెని మన మన పొలంలో కావచ్చు లేకపోతే ఎక్కడైనా కావచ్చు మనం నిర్మించుకోవాలి దాన్ని ఎక్కడ నిర్మించాలి అని అంటే కొంచెం ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశంలో నిర్మించాలి నీరు నిలబడేటటువంటి ప్రదేశాల్లో కాకుండా కొంచెం ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశంలో కనుక ఈ తొట్టెని మనం నిర్మించుకునేటట్టయితే అక్కడికి చెత్త అంతటిని తీసుకుని వెళ్ళి ఏదైతే సేంద్రీయ వ్యర్థ పదార్థాలు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి దాంట్లో వేసి మనం కొళ్ళబెట్టేటువంటి ప్రక్రియను మనం చేసుకోవచ్చు కనీసం మూడు నుంచి నాలుగు నెలల్లో కంప్లీట్గా మనకి కంపోస్ట్ అనేది తయారవుతూ ఉంటుంది అందుకే మనకి చెప్పారు ఇది చాలా సులువైనటువంటి పద్ధతి అలాగే సమర్థవంతమైనటువంటి పద్ధతి అని కూడా మనకి చెప్పడం జరిగింది ఇంతకుముందు ఏం చేసేటువంటి వాళ్ళం కుప్పగా పోసేటువంటి వాళ్ళం కుప్ప పద్ధతి సేంద్రీయ పదార్థాలన్నీ తీసుకెళ్ళి కుప్పగా పోసే పద్ధతిని కుప్ప పద్ధతి అని అంటాం అలా కాకుండా సేంద్రీయ పదార్థాలన్నీ తీసుకెళ్లి ఒక గొయ్యిలో వేసేటువంటి పద్ధతిని పిట్ మెదడ్ అని అంటాం గుంత పద్ధతి అని అన్నాం మనం అలాగే కవర్డ్ పిట్ అన్నం ఆ గుంతలోనే కొంచెం ఆ ప్రదేశాన్ని అంతటినీ కూడా చుట్టుపక్కల ఉండే గోడలన్నింటినీ కూడా సిమెంట్తో చేసుకునేటువంటి పద్ధతి అది కూడా గుంత పద్ధతి లాంటిదే కవర్డ్ పిట్ సో పైనంత కూడా మూసిపెట్టుతాం అదొక రకమైనటువంటి పద్ధతి ఇవి కొద్దిగా ఈ మూడు రకాలైనటువంటి పద్ధతుల్లో మనం చేసేటప్పుడు కొంచెం లెబోరియస్ ప్రాసెస్లన్నీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కువ భారీ వర్షాలు పడినప్పుడు వాటికి ఇబ్బంది ఉంటుంది ఎక్కువ దాంట్లో ఉండేటువంటి సేంద్రీయ పదార్థం అంతా కూడా నేల లోపలి పొరల్లోకి ఇంకిపోయేటటువంటి పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి కాకపోతే ఈ పద్ధతిలో మనకి నాడే కంపోస్ట్ తయారు చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే ఇవన్నీ కూడా ఏమీ లేవు కాకపోతే దీన్ని మనం ప్రారంభించుకునేటప్పుడు మాత్రం కొంచెం దానికి ఖర్చు అవుతుంది దేనికి ఖర్చు అవుతుంది ఇటుకలకి ఖర్చు అవుతుంది సిమెంట్ ఖర్చు అవుతూ ఉంటుంది సో పన్నెండు అడుగుల పొడవు తీసుకుంటాం అలాగే ఐదు అడుగులు వెడల్పు ఉండేలాగా చూస్తాము అలాగే మూడు అడుగుల హైట్ ఉండేలాగా చూస్తాం ఇలాగ నిర్మించుకునేటప్పుడు మనం నిర్మించుకునేటప్పుడే దాంట్లో ఒక రకమైనటువంటి ఇది చేస్తాం ఎలాగా సో దానికి ఒక అడుగు వచ్చినంత అడుగు వరకు గోడ కట్టిన తర్వాత మధ్యలో కొన్ని ఖాళీలు ఉంచుతాం మనం మధ్య మధ్యలో ఒక ఇటుకని మనం తీసేస్తే సరిపోతూ ఉంటుంది సో అలాగ మళ్ళీ ఇంకొక అడుగు అయిన తర్వాత ఇంకొక మధ్యలో ఒక్కొక్క ఇటుకను మనం తీసేస్తే సరిపోతూ ఉంటుంది ఎందుకోసం ఇది ఆక్సిజన్ లోపలికి ప్రవేశించడం కోసం గాలి లోపలికి ప్రవేశించడం కోసం ఇలాగ చేస్తూ ఉంటాము గాలి లోపలికి వెళ్ళి లోపల సూక్ష్మజీవులు చర్య జరుపుతూ ఉంటాయి కదా కుళ్ళబెడుతూ ఉంటాయి మనం వేసినటువంటి సేంద్రియ వ్యర్థ పదార్థాలు అన్నిటినీ కూడా కొళ్ళబెడుతూ ఉంటాయి కాబట్టి సో ఈ సేంద్రియ వ్యర్థ పదార్థాలన్నీ కొళ్ళబెట్టేటప్పుడు కొంచెం ఆక్సిజన్ బాగా అవసరమవుతూ ఉంటుంది అదేం చేస్తుంటే ఆక్సిజన్ని పీల్చుకొని ఈ సూక్ష్మజీవులన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ని వదిలిపెట్టేస్తుంటాయి ఉంటాయి అది ప్రాసెస్ మామూలే ఈ కుళ్ళబెట్టేటటువంటి ప్రక్రియ ఎప్పుడూ కూడా మామూలే కామన్ అది సో అందువల్ల ఏమవుతుందంటే మనం వీలైనంత ఆక్సిజన్ వాటికి సప్లై చేసేటట్టుగా మనం చూడాలి ఆక్సిజన్ ఎప్పుడైతే వాటికి ఎక్కువగా సప్లై అవుతూ ఉంటుందో వాటి చర్యలు ఇంకా వేగవంతం అవుతూ ఉంటాయి సో ఇదన్నమాట మనకు ఉండేటటువంటి దాంట్లో మనం ఈ సేంద్రియ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా తీసుకుని వచ్చి ఏదైతే మనకి ఏవైతే మనం ఎండుగడ్డి కానీ పంటల తాలూకు మొదళ్ళు కానీ లేకపోతే పచ్చగడ్డి కానీ మిగిలినటువంటి ఏదైనా సరే ఎనీ సేంద్రీయ పదార్థాన్ని మనం దీనికోసం ఉపయోగించుకోవచ్చు కాకపోతే దీన్ని మురగబెట్టేటటువంటి విధానం కనుక మనం ఒకసారి చూస్తే ఈ మురగబెట్టేటటువంటి విధానంలో మనం చూసినప్పుడు పేడ దాన్నే స్లరీలాగా మనం తయారు చేసుకోవాలి స్లర్రీలాగా మనం దీన్ని తయారు చేసుకోవాలి ఎన్ని కిలోల పేడ మనం వాడవచ్చు నాలుగు కిలోల పేడ తీసుకుని వంద లీటర్ల నీటిలో మనము తీసుకొని దాని అంతటినీ కూడా ఒక పొరలాగా మనం వేయాల్సి ఉంటుంది సో మూడు పొరలు కలిపి ఒక మెయిన్ ప్రధానమైనటువంటి పొరాన్ని మనం చెప్తూ ఉంటాం సో మూడు పొరలు ఇందులో మనకి ఏమున్నాయి మనం వేసినటువంటి సేంద్రియ వ్యర్థ పదార్థాలు అంతా కూడా ఒక పొరగా తీసుకుంటాం అలాగే పేడతో కలిపినటువంటి నీటిని ఒక పొరగా మనం వేస్తాము ఆ పైన మట్టిని వేస్తాం దాదాపు అరవై కిలోలు మట్టి మెత్తగా ఉండేటువంటి మట్టిని తీసుకొచ్చి ఒక పొరగా మనం వేస్తాం మూడు లేయర్స్ అనమాట బాగా గుర్తుపెట్టుకోండి నాడెప్ కంపోస్ట్లో ఉండేటువంటి సబ్ లేయర్స్ మూడు ఉంటాయి దాంట్లో మూడు ఒకటేమో సేంద్రీయ వ్యర్థ పదార్థాలు రెండోది ఏంటంటే పేడతో కలిపినటువంటి నీళ్లు అలాగే మూడోది ఏంటంటే మట్టి మెత్తగా ఉండేటువంటి మట్టి అక్కడతోటి ఒక లేయర్ కంప్లీట్ అవుతుంది మళ్ళీ మనం సేమ్ మళ్ళీ మనం వ్యర్థ పదార్థాలు సేంద్రీయ వ్యర్థ పదార్థాలు వేస్తాము మళ్ళీ దానిపైన రెండో లేయర్గా ప్యాడ్ నీళ్ళు వేస్తాము అలాగే మూడో లేయర్గా దానిపైన మెత్తని మట్టిని మనం కప్పుతూ వస్తాం మళ్ళీ ఒక లేయర్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇంకొక లేయర్కి మనం వెళ్తాం సో ఇలాగా ఎంతవరకు అయితే మనం వేయగలుగుతామో అంతవరకు మనం వేసిన తర్వాత ఏం చేస్తామంటే అలాగో పదిహేను నుంచి ఇరవై రోజులు అయ్యేటప్పటికి మనం ఆల్రెడీ ముందు వేసినటువంటి లేయర్స్లో ఈ చర్య జరగడం ద్వారా సూక్ష్మజీవుల ద్వారా విపరీతమైనటువంటి చర్య జరగడం ద్వారా క్రిందకి మళ్ళీ అది వెళ్ళిపోతుంది కొంత కృంగిపోతుంది అన్నమాట లోపలికి ఎప్పుడైతే క్రిందకి దిగిందో మళ్ళీ ఎంత ఎంత ఎత్తులో అయితే అది దిగిందో అంటే ఎంత లోతుకైతే అది దిగిందో ఆ మిగిలినటువంటి ప్రదేశంలో మళ్ళీ మనం ఇదే వేస్తాం సేంద్రియ వ్యర్థ పదార్థాలు దానిపైనేమో ఒక పేడ కలిపినటువంటి నీళ్లు ఆ పైన మళ్ళీ మనం దానిపైన మట్టి వేస్తాం అలాగే వేసుకుని వచ్చి పైన ఉండేటువంటి భాగాన్ని అంతటినీ కూడా ఫైనల్గా దాన్ని మనం కప్పేస్తాం అనమాట మట్టితోనూ పేడతోనూ కలిపి కంప్లీట్గా మనం దాన్ని అలుకుతాం అంటే దాంతో మట్టితో బాగా అది అంత బయటకు రాకుండా అలికేస్తాం అనమాట ఆ విధంగా చేసి మనం పెట్టుకుంటూ ఉంటాం ఇలాగ చేసిన తర్వాత మనకి ఎంత కాలంలో తయారవుతుంది ఈ కంపోస్ట్ అనేది ఎంత కాలానికి తయారవుతుంది అని అంటే ఆల్మోస్ట్ మనకి ఒక మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది కంపోస్ట్ తయారవడానికి మూడు నుంచి నాలుగు నెలలు పడుతూ ఉంటుంది సో ఈ మూడు నుంచి నాలుగు నెలలు పడేటప్పుడు ఆటోమేటిక్గా తర్వాత తర్వాత నా కంపోస్ట్ అనేది లభిస్తూ ఉంటుంది దీంట్లో ఉండేటువంటి పోషక విలువల గురించి ఒకసారి మనం చూద్దాము ఈ నాడెప్ కంపోస్ట్లో పోషక విలువలు ఏ విధంగా ఉంటాయనేది మనకి చూస్తే నత్రజని ఆల్మోస్ట్ మనకి జీరో పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ ఉంటుంది నత్రజని దీంట్లో జీరో పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ నత్రజని ఉంటుంది అలాగే భాస్వరం వచ్చేసరికి జీరో పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఉంటుంది భాస్వరం వచ్చేసరికి జీరో పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ ఉంటుంది అలాగే పొటాషియం వచ్చేసరికి వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది అంటే ఏంటి నాడెప్ కంపోస్ట్లో ఎక్కువగా మామూలుగా ఉండేటువంటి ఎన్పీకేల్లో ఎక్కువగా లభించేటటువంటిది పొటాషియం ఎక్కువ లభిస్తూ ఉంటుంది దీంట్లో సో నత్రజని జీరో పాయింట్ ఎయిట్ టూ పర్సెంట్ అలాగే భాస్వరం జీరో పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ అలాగే పొటాషియం వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంట్ మనకి పొటాషియం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది సో ఇది ఓవరాల్గా మనకి నాడెప్ కంపోస్ట్కి సంబంధించినటువంటి విధానము సో నాడెప్ కంపోస్ట్ అనేటువంటిది చాలా సులువుగా మనం తయారు చేసుకునేటువంటి ఒక స్ట్రక్చర్ అనమాట ఒకసారి కనుక కట్టేసాము అని అంటే దాని మనకి చాలా చాలా వరకు అది మనకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది సో ఇందులో ప్రధానంగా మనం చూసినప్పుడు ఈ లేయర్స్ బాగా మనం గుర్తుపెట్టుకోవాలి ఓకే లేయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి సేంద్రీయ వ్యర్థ పదార్థాలు గ్రీన్ మ్యాటర్ గ్రీ గ్రీన్ ప్లాంట్ మెటీరియల్ ఇలాంటివన్నీ కూడా దాదాపు ఒక వంద నుంచి నూట యాభై కిలోల వరకు అవసరం అవుతాయి చెరుకు చెత్త ఇవన్నీ ఉన్నాయి కదా దాదాపు ఒక వంద నుంచి నూట యాభై కిలోల వరకు పడతాయి రెండో లేయర్ వచ్చేసరికి ఏంటంటే పేడ నాలుగు కిలోలు వంద లీటర్ల నీటిలో కలిపినటువంటి దాన్ని మనం తీసుకుంటాము ఒక స్లరీలాగా తయారు చేసుకుని దాంట్లో మనము అన్నమాట అలాగే మూడోది ఏంటంటే థర్డ్ లేయర్లో ఏమొస్తుంది మనకి మెత్తని మట్టి మెత్తని మట్టి మనకి అక్కడ వస్తూ ఉంటుంది సో ఇలాగ మూడు లేయర్స్ కలిపిన తర్వాత ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అలా మూడు లేయర్స్ మనం కలుపుకుంటూ ఉంటాం సో త్రీ లేయర్స్ అనమాట ఆ తర్వాత మళ్ళీ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ అలాగా మనం వేస్తూ ఉంటాం ఇదంతా కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటిదే కాబట్టి ఇలాగవుతుందనమాట ఇలాగ లేయర్స్ అన్ని వరుసగా మనం వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం సో దీనికి సంబంధించి మనకి రేపు క్లాస్లో వీటికి సంబంధించి ఏదైనా ఒక డయాగ్రామ్స్ కొన్ని ఉన్నాయి అవి నేను చూపిస్తాను మన వీడియో క్లాస్లో కొన్ని దీని డై డయాగ్రామ్స్ అన్నీ రేపు అయితే ఒకసారి నేను చూపిస్తాను ఈ నాడెప్ కంపోస్ట్ తయారీ తయారీ విధానము ఎలాగా ఉంటుంది ఏంటనేది అంతా కూడా ఒకసారి రేపు చూపిస్తాను కంపోస్ట్ మనం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఫస్ట్ లేయర్ అంతా కూడా వేస్ట్ వేస్ట్ మెటీరియల్ సెకండ్ లేయర్ అంతా కూడా పేడ డంగ్ అలాగే థర్డ్ లేయర్ అంతా కూడా సాయిల్ మళ్ళీ రిపీట్ అవుద్ది రిపీట్ అవుతుంది రిపీట్ అవుతూ ఉంటుంది ఇలాగ లేయర్స్ లేయర్స్గా మనం దీన్ని వేసుకుంటాం అనమాట ఇది కంప్లీట్గా దీంట్లో ఏంటంటే మాయిశ్చర్ పర్సంటేజ్ ఎంత మనం మెయింటైన్ చేయాలి మాయిశ్చర్ పర్సంటేజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాయిశ్చర్ పర్సంటేజ్ని మనం మెయింటైన్ చేయాలి దీంట్లో ఏదైతే ఈ నాడెప్పు కంపోస్ట్లో ఉండేటువంటి ట్యాంక్ ఉందో దీంట్లో ఎప్పుడూ కూడా మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాయిస్చర్ కంటెంట్ని మనం మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో దీంట్లో తప్పనిసరిగా మనం అందుకే కదా లోపల మెత్తని మట్టిని కూడా మనం వేయడం జరిగింది కాబట్టి ఆ మెత్తని మట్టిని వేసాము దీంట్లో ఉండేటువంటి మాయిస్చర్ కంటెంట్ పదిహేను నుంచి ఇరవై శాతం వరకు మనం మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఓకే సో దీనికి మనకి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఏంటంటే ఈ దీనికి సంబంధించి ఈ నాడెప్ కంపోస్ట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి బిట్స్ కనుక మనం చూసేటట్టయితే అయితే దీన్ని ఎవరు మొట్టమొదటిసారిగా తయారు చేశారనేటువంటిది ఈ నాడెప్ కంపోస్ట్ విధానము ఎవరు దీన్ని ప్రపోజ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అని అంటే నారాయణ దేవ్ పండరీ పాండే అనేటువంటి ఆయన దీన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించడం జరిగింది అంటే దీనికి సంబంధించినటువంటి విధానాలు విధి విధానాలన్నీ రూపొందించినటువంటి వ్యక్తిగా మనం వీధిని చెప్పుకోవచ్చు నారాయణ దేవ్ పండరీ పాండే మహారాష్ట్రకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఈయన పేరు మీదుగానే నాడెప్ అనేటువంటిది వచ్చింది నారాయణ నా అలాగే దేవులో డిఈ తీసుకున్నారు పండరీలో పీ తీసుకున్నారు నాడెప్ అనే పేరు ఆ విధంగా వచ్చింది నాడెప్ అంటారనమాట సో ఈయన్ని ఏమని పిలుస్తారంటే నాడెప్ కాక అని కూడా పిలుస్తూ ఉంటారు నాడెప్ కాక అనే పేరుతో పిలుస్తూ ఉంటారు నారాయణ దేవ్ పండరి పాండే మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి సో ఇది నాడెప్ కంపోస్టు తయారీకి సంబంధించినటువంటి విధానము అలాగే దీంట్లో ఉండేటటువంటి పోషక విలువలు కూడా ఓకే అంటే ఒక ట్యాంక్ అని కాదు మొత్తం మీద ఏంటంటే పర్సంటేజ్ మనం తీసుకుంటాం దేనిలోనైనా దేనిలోనైనా సరే ఏంటంటే పోషక విలువలని ఒక శాతంలో మనం తీసుకుంటాం మొత్తం తీసుకుంటాం అనమాట అందులో ఒక ట్యాంక్కి సంబంధించిందా లేకపోతే ఏంటనేదే కాదు ఓవరాల్గా ఇప్పుడు మనం తీసుకుంటాం కదా మామూలు పోషకాలను కూడా తీసుకుంటాం కదండి సపోజ్ దాంట్లో నలభై ఆరు శాతం నత్రజని ఉంటుంది అని మనం చెప్పుకుంటాం యూరియాలో తీసుకున్నప్పుడు నలభై ఆరు శాతం నత్రజని ఉంటుందని అనుకుంటున్నాం సో అలా అనమాట కాబట్టి ఏంటంటే ఒక వంద కిలోలు మనం తీసుకునేటప్పుడు దాంట్లో ఉండేటటువంటి శాతాలు అవన్నీ కూడా ఎప్పుడైనా పర్సంటేజ్ అనేది ఇచ్చారు అని అంటే దాని అర్థం ఏంటి ఒక వంద కిలోలు మనం తీసుకున్నప్పుడు నలభై ఆరు కిలోల నత్రజని ఉంటుంది అని అర్థం అలాగే వంద కిలోల ఆయన ఆడప్ కంపోస్ట్ తీసుకున్నప్పుడు దాంట్లో పాయింట్ ఎయిట్ టు కిలోల నత్రజని ఉంటుందని అర్థం ఓకే అలాగనమాట పర్సంటేజ్ అనేది మనకి ఎప్పుడు ఇచ్చినప్పటికీ కూడా పర్సంటేజ్ అనేది ఎప్పుడు ఇచ్చినా సరే దాని అర్థం ఏంటి అని అంటే వంద కిలోలు మనం అనుకోవచ్చు పర్సంటేజ్ అనమాట కంపారేటివ్గా మనం చూసుకోవచ్చు అర్థమవుతుందా సింపుల్గా మనం అర్థం అవడానికి అలాగే చెప్పుకుంటూ ఉంటాం వంద కిలోలు వచ్చినప్పుడు ఎంత ఉంటుంది అలాగే భాస్వరం ఉంది వంద కిలోల వంద కిలోల కంపోస్ట్లో మనకి చూసినప్పుడు దాంట్లో మనకి పాయింట్ త్రీ నైన్ పర్సెంట్ కిలోల పాయింట్ త్రీ నైన్ కిలోల బాసురం ఉంటుందని అర్థం అలాగే పొటాషియం వన్ పాయింట్ త్రీ సెవెన్ పర్సెంటేజ్ అనుకోండి వంద కిలోల కంపోస్ట్ మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఒకటి పాయింట్ మూడు ఏడు కిలోల పొటాషియం ఉంటుంది అని చెప్పి అర్థం అంతే తప్ప ఒక ట్యాంక్కి ఇంత పర్సంటేజా అనేటువంటిది అయితే మాత్రం ఇక్కడ కాదు ఓకే దీనికి మూడు నుంచి నాలుగు నెలల సమయం అయితే పడుతుంది మూడు నుంచి నాలుగు నెలల సమయంలో మొత్తం కొల్లడం అనే ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అవుతుంది వన్స్ ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అయ్యేటప్పటికి కొంచెం క్రిందికి కృంగుతుందనమాట ఆ మిగిలినటువంటి ఏరియాలో కూడా మళ్ళీ మనం వరుసగా మూడు లేయర్స్ కూడా మనం వేస్తాం లేయర్స్ బాగా గుర్తుపెట్టుకోండి నా ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఫస్ట్ లేయర్ అంటే మనకు చెప్తున్నాను మళ్ళీ ఫస్ట్ లేయర్ అంటే ఏంటంటే దానికి సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు ఏదైతే వేస్ట్ మెటీరియల్ మనం ఉపయోగించాలని అనుకుంటున్నామో ఈ వ్యవసాయ సంబంధమైనటువంటి సేంద్రియ వ్యర్థ పదార్థాలు అన్నీ ఉంటాయి పంటల మొదళ్ళు మోళ్ళు అలాగే ఎండిపోయినటువంటి గడ్డి పశువుల దగ్గర మిగిలిపోయినటువంటి గడ్డి ఇలాంటివన్నీ ఉంటాయి కదా అదంతా కూడా తీసుకుంటాం దాదాపు వంద నుంచి నూట యాభై కిలోలంతా కూడా ఒక పొరలాగా పరిచిన తర్వాత దానిపైన ఏంటంటే పేడ మనం వేసుకుంటాం పేడ నీళ్లు సో ఈ పేడ నీళ్ళు ఎంత నాలుగు కిలోల పేడ తీసుకుంటాము నీటిలో కలుపుతాం వంద లీటర్ల నీటిలో కలిపి దాని అంతటినీ కూడా ఒక లేయర్గా వేస్తాం ఇది సెకండ్ లేయర్ సెకండ్ లేయర్ వచ్చేసరికి పేడ అనమాట థర్డ్ లేయర్ వచ్చేసరికి ఏంటంటే మెత్తని మట్టి మెత్తని మట్టిని ఒక అరవై కిలోలు లేకపోతే ఒక అరవై కిలోల వరకు మెత్తని మట్టి తీసుకుంటాము ఆ మెత్తని మట్టి తీసుకుని అక్కడ కలుపుతాం అక్కడ మొత్తం మూడు లేయర్స్ కలిపి దాన్ని ఒక లేయర్గా మనం పరిగణలోకి తీసుకుంటాం మళ్ళీ సేమ్ ఏంటి ఈ వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఒక లేయర్ వ్యర్థ పదార్థాలన్నీ కూడా ఒక లేయర్ తర్వాత సెకండ్ అంతా కూడా పేడ నీళ్ళు అలాగే మెత్తని మట్టి మనం మళ్ళీ ఒక లేయర్ కంప్లీట్ అయింది మళ్ళీ సేమ్ అలాగా మనం పై వరకు వేసుకుంటూ వస్తాం ఈ లేయర్స్నే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి చాలా మంచి డయాగ్రామ్స్ అన్నీ ఉన్నాయి తర్వాత నేను చూపిస్తాను దీనికి సంబంధించి సో ఇదే సింపుల్గా ఈరోజు క్లాస్ కూడా ఇంతే ఇంకా ఎందుకంటే ఈరోజు ఉదయం నుంచి చాలా క్లాసులు చెప్పుకుంటూ వస్తున్నాము కాబట్టి ఈ నాడెప్ కంపోస్ట్ మాత్రమే బయోగ్యాస్ విధానము అంతా కూడా రేపు చెప్పుకుందాం ఎందుకంటే బయోగ్యాస్ ప్లాంట్ అంతా కూడా సపరేట్గా మనం చెప్పుకోవాలి దాంట్లో చాలా ఉన్నాయి కాబట్టి బయోగ్యాస్ అంతా కూడా రేపు చెప్తాను రేపు చెప్పేటువంటి క్లాసులో బయోగ్యాస్ తయారీ విధానము అలాగే లాభాలు ఎలాగా ఏంటి అసలు ఏం చేస్తారు దాంట్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి భాగాలు ఏంటి ఎలా తయారవుతుంది గ్యాస్ అనేటువంటి విషయాలన్నీ కూడా రేపు మనం చూద్దాం బయోగ్యాస్ తయారీ వల్ల ఉపయోగాలు ఏంటి అలాగే తయారు చేసినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం రేపు క్లాస్లో మళ్ళీ మనం తెలుసుకుందాం సో పెద్దగా దీంట్లో డౌట్స్ ఏమైనా ఉంటాయని నేనైతే అనుకోను హాయ్ నాగ సందీప్ హాయ్ తర్వాత అందరు వచ్చినట్టున్నారు కదా మన బావు ఈరోజు చాలా ఎక్కువ మంది ప్రజెంట్ అయ్యారు సో ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఆల్రెడీ మనకి ఆన్లైన్లో ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం బాగా ఇంప్రూవ్ అవుతున్నారు ఎక్కువ మంది అలాగా రావడం అనేది జరుగుతుంటుంది ఈ క్లాసులు మొట్టమొదట మేము స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటిలో కేవలం ఐదు మంది ఆరు మంది అలా వస్తుండేటువంటి వాళ్ళు ఎప్పుడు ఇది రెండు నెలల క్రితం మంచి లాక్డౌన్ టైంలో ఈ ఆడియో క్లాసులు కూడా నేను మొదలు పెట్టడం జరిగింది దాదాపు వన్ థర్టీ టూ మీకు ఎవరికైనా ఖాళీ ఉంటే కనుక ఒకసారి వెనక ఈ పేజీలోకి వెనక్కి వెళ్ళేటట్టయితే అయితే ఎంటమాలజీ అంతా కూడా లేటెస్ట్ న్యూస్ సిలబస్కి సంబంధించినటువంటి ఎంటమాలజీ మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్రాప్స్ అన్నీ కూడా దాదాపు నైంటీ పర్సెంట్ క్రాప్స్ అన్నీ కూడా మేము మీ క్లాసుల్లో కవర్ చేయడం జరిగింది దాదాపు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతూ ఉంటాయి కాబట్టి ఏ క్రాప్ అయితే మీకు డౌట్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మీరు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుని వినడానికి ప్రయత్నం చేయండి ఓకే సో ఆల్రెడీ ఉన్నాయి ఎంటమాలజీ అంతా కూడా ఇదే పేజ్లో అగ్రిసెట్ గురు ఫేస్బుక్ పేజ్లోనే మనకి ఉంటున్నాయి కాబట్టి అదంతా కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం ఎప్పుడు లాక్డౌన్ పీరియడ్లో మొదలు పెట్టాం సో అప్పటి నుంచి కంటిన్యూగా డైలీ ప్రతిరోజు ఏ రోజు మిస్ అవ్వకుండా క్లాసులు చెప్పాను కాబట్టి అవన్నీ కూడా దీంట్లోనే ఉంటాయి రికార్డెడే కాబట్టి మీకు ఎప్పుడైనా సరే అది అవైలబుల్గా ఉంటుంది అదొకటి మీరు చూసుకోవాలి ఇప్పుడేమో ఈ వన్ ట్వంటీ త్రీ మన్యూర్స్ అండ్ ఫెర్టిలైజర్స్ రెండో సబ్జెక్ట్ అంతా పెడుతున్నాం మధ్యలో కొన్ని కొన్ని క్లాసులు ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి క్లాసులు మధ్యలో అక్కడక్కడ రికార్డ్ చేయడం జరిగింది అంటే చెప్పడం జరిగింది ఒక ఆర్డర్లో లేవు కాబట్టి ఇక్కడ ఒక పర్టికులర్గా ఈ కోర్స్ తీసుకుని నేను చెప్తున్నాను వన్ ట్వంటీ త్రీ అనేటువంటిది సో ఈ విధంగా కూడా కొంతవరకు అయిపోతుంది కదా సిలబస్ అనేటువంటి ఉద్దేశంతో ఇలాగా చెప్పడం జరుగుతుంది ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరో కొంతమందికే కాకుండా ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది అలాగే ఇంకా డీటెయిల్గా కావాలనుకున్నప్పుడు లేకపోతే ఇంకా దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం కాబట్టి అవి ఎలాగో ఆన్లైన్ బ్యాచ్ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ దీంట్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి అవన్నీ చూసుకోండి జాగ్రత్తగా ఈ దీనికి సంబంధించినంత వరకు ఇంకా చాలామంది నాకు కాల్ చేస్తున్నారు మీకు బ్యాచ్ అయిపోయిందా ఏంటని చెప్పేసి ఇంకా బ్యాచ్ ఏం అవ్వలేదు ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తాం కాబట్టి ఎవరైనా సరే దీంట్లో ఇంకా చేరాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి మన ఆన్లైన్ బ్యాచ్లో వాళ్ళు కూడా చేరొచ్చు ఓకే అలాగే గ్రామ సచివాలయానికి సంబంధించి కూడా అందరూ ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను వితిన్ టూ డేస్లో మ్యాక్సిమమ్ అరౌండ్ టెన్త్ కల్లా స్టార్ట్ చేద్దాం గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఆన్లైన్ కోచింగ్ కూడా ఒక బ్యాచ్ని స్టార్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ టెన్త్ కల్లా చేస్తాను ఆ బ్యాచ్ని కాబట్టి ఎవరైనా సచివాలయం కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా దీన్ని చెప్పండి సేమ్ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది డైలీ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అలాగే ఒక వన్ అవర్ క్లాస్ ఉంటుంది రెగ్యులర్గా ఇదే ఇలాగే జరుగుతుంది దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చెప్పాలి అర్థమెటిక్స్ రీజనింగ్ చెప్పాలి కాబట్టి వాటికి ప్రత్యేకంగా వేరే చెప్పాను కదా ఒక ఆయన మొన్న వచ్చారు మన ఒక ఆయన వచ్చారు సో వాళ్ళ చేత ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ప్రత్యేకంగా వాళ్ళకి ఈ అర్థమెటిక్ రీజనింగ్ క్లాసులు కొన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది అనమాట మనం చెప్పుకునేటువంటి ప్రాసెస్ ఆల్మోస్ట్ పదో తారీఖు నుంచి ఈ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి గమనించండి అదే ఒక అనౌన్స్మెంట్ ఓకే సో ఇది ఇంకెంతకన్నా ఈరోజైతే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు చాలు ఇంకా అవన్నీ చూడండి ఏంటంటే అంటే ఏ జిల్లాలో ఉన్నాయి ఏ జిల్లాలో లేవు అని కాదు ఓపెన్ కేటగిరీ పోస్టులు ఉంటాయి మీకు అది చూసుకోవాలి ఎప్పుడు కూడా జిల్లాలో ఉండేటువంటివన్నీ కూడా లాస్ట్ టైం రిక్రూట్మెంట్లో మ్యాక్సిమం నిండిపోయాయి ఇప్పుడు ఇప్పుడు ఏమవుతాయంటే చాలామంది మధ్యలో కొంచెం వేరే వేరే పోస్టింగ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే బ్యాంకులో జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు పిఓలుగా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటివి చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి మళ్ళీ ఈ మధ్యకాలంలో కూడా చాలా పోస్టులు ఖాళీ అవ్వడం జరిగింది అంటే విలేజ్ అగ్రికల్చర్ అసిటెంట్గా జాయిన్ అయ్యి తర్వాత కొన్ని బ్యాంక్ జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మధ్యలో దీన్ని వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొంతమంది స్టడీస్ పరంగా కొంతమంది దీన్ని వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతకు ముందు ఇచ్చినటువంటి దానికంటే కూడా కొంచెం పోస్టింగ్స్ ఎక్కువ కలుస్తాయి కాబట్టి అందువల్ల ఏంటంటే ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది ఇప్పుడు ఈ స్థాయిలో అనేది చెప్పడం అనేది కష్టం ఎందుకంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ దాదాపు ఒక ఆరు నెలలు గడిచిపోయింది కదా ఈ ఆరు నెలల్లోనూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది కొన్ని కొన్ని సీట్లు ఆ విధంగా ఖాళీ అయ్యాయి ఓకే మనకు ఉన్నాయా లేవా ఇలాంటివన్నీ కాదు మీరు రాయండి రాసి అంటే ఓపెన్ కాంపిటీషన్లోకి వెళ్ళిపోతారు ముందు మనకి వచ్చినటువంటి సీట్స్ అన్నీ కూడా చూసుకున్నప్పుడు ఏంటంటే ఓపెన్ కేటగిరీలో చూస్తారు టాప్ ఎక్కువ మార్కులు హైయెస్ట్ మార్కులు వచ్చాయనుకోండి హైయెస్ట్ మార్కులు వచ్చినప్పుడు ఇమీడియట్గా మొత్తం జిల్లాతో సంబంధం లేకుండా మనం ఓపెన్ కాంపిటీషన్లోకి వెళ్తాం జిల్లాల వారీగా మనం చూసుకున్నప్పుడు ఆయా జిల్లాల్లో మీరు టాప్లో కనుక ఉంటే ఆ జిల్లాల్లోనే మీకు పోస్టింగ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఉన్నాయి విజయనగరం జిల్లాలో దాదాపు ఒక ఐదు పోస్టులు ఉన్నాయి చిత్తూరులో ఒక త్రీ పోస్టులు ఉన్నాయి ఇంకా కొత్తగా కలిసాయి ఇంకో కొత్తగా మళ్ళీ మనకి మూడు వందల గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ రెడీగా ఉన్నాయి సో రిక్రూట్మెంట్ అనేది ఇప్పుడే జరుగుతుంది కాబట్టి ఆ సచివాలయం ఆ మూడు వందల పోస్టులు కూడా దీంట్లోనే కలుపుతారు ఒక రకంగా మనం చూసినప్పుడు ఒకవేళ వెంటనే అవి ఏర్పాటు చేసినా ఏర్పాటు చేయకపోయినా సరే ఈ రిజల్ట్ని బట్టి దాని రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది కొంతకాలం తర్వాత అయినప్పటికీ కూడా కాబట్టి కొంత అడ్వాంటేజ్ అనేది ఉంది మన ఊరికే మన జిల్లాలో ఏం లేవు పోస్టులు కాబట్టి మనం ఎందుకు అనేది వదిలేసేయండి కొత్తగా ఒక మూడు వందల సచివాలయాలు ఇంకా ఏర్పాటు చేయవలసింది ఉంది ఇంకా కొన్ని కొన్ని నూతన సచివాలయాలు ఏర్పాటు చేయడానికి కూడా ఇంకా ప్రపోజల్స్ అన్నీ కూడా తయారవుతున్నాయి కాబట్టి అది కూడా ఉంది ఈ లోపల ఏదైనా రైతు భరోసా కేంద్రాల్లో కానీ ఇలాంటి వాటిలో ఏదైనా అవకాశం వచ్చేటట్టు ఉన్నారనుకోండి అప్పుడు కూడా కొన్ని పోస్టులు మీకు కలిసి వస్తాయి అయితే లాస్ట్ టైం ఎవరైతే మిస్ అయ్యారో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయ్యారని మాత్రం మనం చెప్పొచ్చు లాస్ట్ టైం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఆ కొద్ది కొద్దిలో మిస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి అవకాశాన్ని అయితే కోల్పోయారని చెప్పొచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి పోస్టులు త్రీ ఇయర్స్ పనిచేసిన వెంటనే సర్వీస్ రెగ్యులర్ అయిపోతుంది ఇంకా అలాగా కంటిన్యూ అయిపోతుంది గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఆ టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకుండా సరిగ్గా ప్రిపేర్ అవ్వకుండా అన్ని ఎందుకంటే అనేక ప్రచారాలు చేశారు అప్పుడు ఉండేటువంటి పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు చాలా ప్రచారం చేశారు ఏంటి ఇవన్నీ గవర్నమెంట్ పోస్టులు కాదు ఇవన్నీ అసలు జరగవు కంప్లీట్గా గవర్నమెంట్ వీటిని ఏం తీసుకోదు కేవలం ఏదో హడావిడి కోసం చేస్తున్నారు అంతే అని చెప్పి చాలామందికి ఒక రకమైన దీన్ని కల్పించారు అసలు ఆ రోజుల్లో దానివల్ల చాలామంది ఏంటంటే చాలా లైట్గా తీసుకున్నారు కానీ ఇప్పుడు అందరూ కూడా బాధపడేటువంటి పరిస్థితి అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పుడే వన్ ఇయర్ దగ్గరికి వచ్చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అక్టోబర్లోనూ నవంబర్లోనూ వాళ్ళకి సెలెక్షన్స్ అన్నీ వచ్చి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి దాదాపు ఇంకా వన్ ఇయర్ దగ్గరలో ఉన్నారు మరొక టూ ఇయర్స్ చేశారంటే జాబ్ కంప్లీట్గా పర్మనెంట్ అయిపోతుంది సో పర్మనెంట్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఇంకా అలాగా గడుస్తూ ఉంటుంది పనేమీ లేకుండా జీతం జీతమైతే ఇవ్వరు కదా సో పనులు ఎక్కువగానే ఉంటాయి ఈ జాయిన్ అయిన వాళ్ళ బాధలు ఇంకోలాగా ఉన్నాయి ఈ విలేజ్ అగ్రికల్చర్ ఎస్టెంట్లో జాయిన్ అయిన వాళ్ళ బాధలన్నీ ఒకలా ఉన్నాయి ఉద్యోగం వచ్చినంత వరకు అదే రాలేనంత వరకు రాలేదు రాలేదు అని గొడవ పడతారు కదా వచ్చిన తర్వాత పని ఎక్కువైపోయిందో అని చెప్పి వీళ్ళు ఇప్పుడు పెడుతున్నారు ఏమీ పని లేకుండా ఫీల్డ్ వర్క్స్ అగ్రికల్చర్ వర్క్స్ అన్నీ కూడా ఏ పని పాట లేకుండా జీతాలు ఎవరిస్తారండి వాళ్ళకి కాబట్టి పనులు అనేటువంటి ఉంటాయి మిగిలిన వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటారు ఎప్పుడు కూడా మిగిలిన వాడు ఎవరికి పని లేదు లేకపోతే వాళ్ళకి వాళ్ళకెవరికి పని లేదు మిగిలిన సచివాలయంలో మిగతా వాళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు మేమే ఉద్యోగాలు చేస్తున్నాం ఇలాగా చాలా చెప్తూ ఉంటారు కాకపోతే అగ్రికల్చర్లో పని లేకుండా ఊరికే జీతాలు ఇస్తారే చెప్పండి ఎలాంటి జాబ్ చేసినా సరే చక్కగా ఫీల్డ్ వర్క్స్ ఉంటాయి ఒక రకంగా విఏఏ అనేటువంటిది చాలా సేఫ్టీ జా పొలాలన్నీ విపరీతంగా తిరగాల్సినటువంటి అవసరం అనేది ఉండదు మీకు కేటాయించినటువంటి గ్రామంలో ఉండేటువంటి పొలాలు చూసుకుంటే సరిపోతుంది మిగిలినటువంటి చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు చూసుకున్నప్పుడు ఏంటంటే ఎన్నో రకాల ఎన్నో పొలాలు తిరగాలి ప్రతిరోజు కొన్ని కిలోమీటర్ల నడకే ఉంటుంది జనరల్గా మనకి ఏ ప్రైవేట్ కంపెనీలో చేరినా సరే సరే కాబట్టి ఇలాగ ఉంటాయి చాలా కష్టంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి మనకు ఉండేటువంటి జాబ్స్ అన్నీ కూడా అవును అదే అనమాట ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వలేదండి మళ్ళీ అలాగ ఇస్తే బాగుండేది ఇప్పుడు కొత్తగా ఎలిజిబిలిటీ వచ్చారు కదా చాలామంది అలాగే అవకాశం ఇచ్చేస్తే బాగుండేది ఇప్పుడైతే అవకాశం అయితే లేదు అప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఉంది చూద్దాం ఒకవేళ ఇది ఇంకా పొడిగించారనుకోండి ఇంకా వెనక్కి వెనక్కి ఇదేమన్నా పొడిగించారనుకోండి అప్పుడు ఏదన్నా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏదైనా అవకాశం ఇస్తే అది చూసుకోవచ్చు సో జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఏ జిల్లాలు పెడుతున్నాం అనేటువంటిది గా లేకపోతే కంప్యూటర్ సెంటర్ రోడ్కి పెట్టేయమని అనకూడదు అర్థమవుతుందా చాలామంది అలాగే చేశారనమాట కంప్యూటర్ సెంటర్ వాడి దగ్గరికి ఏదో మూడు జిల్లాలు పెట్టే ఏంటంటే అది నాకు అర్థం కాలేదు చాలామంది అనమాట కామన్ సెన్స్ లేనటువంటి వాళ్ళు ఇలాగే డైరెక్ట్గా మూడు జిల్లాలు పెట్టే అంతే ఏంటి మూడు జిల్లాలు పెట్టేది నీ దగ్గర డేటా ఉండాలి కంప్లీట్గా ఏ జిల్లాలో నీకు పోస్టులు ఉన్నాయి మీ కేటగిరీకి సంబంధించి ఏ జిల్లాలో ఉన్నాయి ఈ డేటా అంతా తీసుకుని మనం జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి వాళ్ళు కంప్యూటర్ సెంటర్ వాడు ఏం చేస్తారు వాడికి వచ్చే వంద రూపాయల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అలా కాదు కదా లేకపోతే తెలియలేనటువంటి వాళ్ళు తెలిసినటువంటి వాళ్ళని అడిగి మనం అప్లై చేయాలి ఉద్యోగాలు అంటే అంత సులువుగా వస్తున్నాయా సో మొన్న ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు మాత్రం చాలా లక్కీ ఫెలోస్ అని మనం చెప్పొచ్చు సర్టిఫికెట్స్ ఏమి అవసరం లేదండి దీనికోసం సర్టిఫికెట్స్ ఏమీ కూడా అవసరం లేదు మూర్కి అప్లై చేస్తాం టెన్త్ క్లాసు ఇవన్నీ వివరాలన్నీ అడుగుతారు అప్లై చేసేస్తాం అప్లై అప్లై చేస్తారు ఎగ్జామ్ రాసేస్తారు ఇవన్నీ చేసినప్పుడు మీకు ఏం అవసరం లేదు అప్లికేషన్ ఎప్పుడు అదే సర్టిఫికేట్ అనేది ఎప్పుడు అవసరం అవుతుందంటే మీరు వన్స్ మిమ్మల్ని పిలుస్తారనమాట మీకు మంచి మార్కులు వచ్చిన తర్వాత మీరు ఏ జిల్లాలో మీరు అవుతున్నారు ఆ జిల్లాలో మీకు పిలుస్తారు మీ సర్టిఫికెట్స్ అన్నీ వెరిఫికేషన్ కోసం రెండి అని చెప్తారు అప్పుడు మాత్రం ఒరిజినల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉండాలి సో అంతే అంతే అంతవరకు సర్టిఫికెట్స్ అయితే ఏమీ కూడా అవసరం ఉండదు కేవలం మన మిగతా వివరాలన్నిటితోనూ మనం అప్లోడ్ చేసేసుకోవచ్చు మన డేటా దాంతో పరీక్ష కూడా రాసేయచ్చు ఏం ప్రాబ్లం లేదు అలాగనమాట ఈ సంవత్సరం చాలామంది వెటర్నరీ ఎగ్జామ్ రాసేస్తున్నారు వెటర్నరీ ఎగ్జామ్ రాసేస్తున్నారు అనమాట ఎవరు అంటే ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళందరూ కూడా వెటర్నరీ ఎగ్జామ్ రాసేస్తున్నారు ఈ సంవత్సరం అదొకటి వాళ్ళకి అవకాశం అయితే ఇవ్వలేదు ఇంటర్మీడియట్కి అవకాశం ఇవ్వలేదు ఎంతోమంది రాస్తారు అనమాట కాకపోతే ఎక్కువ మంది అప్లై చేశారు ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళు అనేక మంది అప్లై చేసేసి రాస్తున్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు వెటర్నరీ కోర్సులు చదివినటువంటి వాళ్ళు మాత్రమే ఆ ఎగ్జామ్ రాయడానికి అర్హులు అనమాట అయినప్పటికీ అప్లై చేస్తారు వాళ్ళకి కూడా హాల్ టికెట్ వస్తుంది రాస్తారు కానీ సెలెక్షన్ జరిగేటప్పుడు వాళ్ళందరినీ వెనక్కి పెడతారు అదనమాట అంతే అర్థమైందా సర్టిఫికేట్స్తో ఇప్పుడు సంబంధం లేదు ఎవరికి సర్టిఫికెట్స్ రాలేదు చాలా చాలా కాలేజెస్లో ఆల్రెడీ టూ ఇయర్స్ అయినప్పటికీ కూడా సర్టిఫికెట్స్ రాలేనటువంటి కాలేజీలు ఇప్పటికీ చాలా ఉన్నాయి ఈ సంవత్సరం సర్టిఫికెట్లు అయితే అసలు ఎప్పుడు వస్తాయో కూడా ఎవరికీ తెలియదు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో వస్తాయి అంతే ఎందుకంటే ఇప్పటివరకు లాక్డౌన్ ఉంది ఇంకా మీకు చ జరగాల్సినవి చాలా ఉన్నాయి ఎప్పుడో వస్తాయి ఇవన్నీ కూడా సర్టిఫికెట్స్ ప్రింట్ అయ్యి రావడం అనేది ఇంకా నెక్స్ట్ ఇయర్ వరకు చూడొచ్చేమో కూడా తెలియదు కాకపోతే అంత అవకాశాలు ఏమి లేవులేండి ప్రస్తుతానికి ఇమీడియట్గా ఉద్యోగాలు వచ్చినటువంటి అవకాశాలు ఇమీడియట్గా అయితే ఏమీ లేవు సో మాక్సిమం మనం ఏం చేయాలి డిగ్రీలో జాయిన్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అగ్రిసెట్ కోసం ప్రయత్నం చేస్తారు అలాగని చెప్పేసి దీన్ని ఇంకా ఆ డిగ్రీకి సమానదే అదే ఇంటర్కి సమానంగా కూడా దీన్ని ఇంకా చేయలేదు కాకపోతే మీరు కెమిస్ట్రీతో రాస్తారు కాబట్టి ఈ సంవత్సరం ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళందరికీ కూడా డిగ్రీ చదువుకోవడానికి అవకాశం ఇస్తారు ఇంకా యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటిది ఏది ఒక ఇది పాస్ చేయలేదు కాబట్టి ఇంకా అడ్మిషన్స్ వచ్చే టైంకి దానికి ఏదో ఒక రెజల్యూషన్ ఒకటి ఇస్తారు అప్పుడు మళ్ళీ మనం వెళ్ళి డిగ్రీలో నేరుగా జాయిన్ అయిపోవచ్చు బీఎస్సీలో బీఏ కానీ బీకామ్ కానీ ఎప్పటి నుంచో ఉంది బీఎస్సీలో జాయిన్ అవ్వడానికి ప్రాబ్లం ఉంది ఓకే ఒకవేళ ఇయర్ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితి ఉంది అని అంటే మనం ఏం చేయాలంటే ఇమీడియట్గా మనం ఓపెన్ ఇంటర్ ఉంటుంది ఓపెన్ స్కూల్లో ఇంటర్మీడియట్ ఉంటుంది ఓపెన్ స్కూల్లో ఇంటర్ ఒక ఆరు నెలల్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి సో దాన్ని మనం కంప్లీట్ చేసుకోవడం అనేటువంటిది మంచిది ఈ సర్టిఫికెట్లు వచ్చి అన్నీ వచ్చేటప్పటికి అక్కడ ఇంటర్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఆ దాన్ని ఉపయోగించుకొని మనం బీఎస్సీలో జాయిన్ అవ్వచ్చు ఓకే ఇయర్ వేస్ట్ చేసుకోకండి దయచేసి ఇయర్ వేస్ట్ చేసుకోకూడదు అంటే ఇయర్ వేస్ట్ చేసుకోకూడదు అంటే ఇయర్ ఎలాగూ వేస్ట్ అవుతుంది సర్టిఫికెట్లు అన్నీ వచ్చి అంతా అయ్యేటప్పటికి వన్ ఇయర్ ఎలాగూ వేస్ట్ అవుతుంది అది వేస్టేజ్ కింద ఏం భావించకూడదు సో నెక్స్ట్ అయినా మనం రెడీగా ఉండాలి ఎందుకు ఆ డిగ్రీలో జాయిన్ అవ్వాలి అంటే ఒక ఓపెన్ ఇంటర్ చదివారు అనుకోండి డిగ్రీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగ మనం ఏదైనా వాటి క్రియేట్ చేసుకోవచ్చు ఏమంటారు ఎవరికి రాలేదండి లాస్ట్ ఇయర్ ఇంకా ఎవరికి రాలేదు అంతకు ముందు ఇయర్స్లో కూడా చాలామందికి రాలేదు ఇంతవరకు కూడా అంతకు ముందు టూ థౌజండ్ సెవెంటీన్లో చదివిన వాళ్ళకి కూడా చాలామందికి ఇంకా రాలేదు ఎయిటీన్ వాళ్ళకి రాలేదు సెవెంటీన్ రాలేదు ఎయిటీన్ రాలేదు ఇంకా ఇప్పుడు నైన్టీన్ ఆల్రెడీ కంప్లీట్ అవుతుంది అంటే అంత వెనుకబడి ఉన్నాయి అంటే కాలేజీల సమస్యలు అవన్నీ కూడా కాలేజీల్లో సరిగ్గా చేయకపోవడం అన్నీ కూడా లాస్ట్ ఇయర్ బ్యాచ్ కాదండి అదే చెప్తున్నాను టూ థౌజండ్ సెవెంటీన్ బ్యాచ్ సర్టిఫికేట్లు ఇంకా రాలేదు ఎయిటీన్ బ్యాచ్ రాలేదు ఓకే సెవెంటీనే రాలేనప్పుడు ఎయిటీన్ వస్తాయి అలా అనమాట ఇప్పుడు ఆల్రెడీ నైన్టీన్ బ్యాచ్ రెడీగా ఉన్నారు సిక్స్టీన్ ఒకటి ఎలా అనమాట కొన్ని కొన్ని కాలేజీల్లో ఇంకా చాలా పార్ట్ సర్టిఫికెట్లు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది డిగ్రీకి సంబంధించి బీఎస్సీలో జాయిన్ అవ్వాలి కదా జనరల్గా మనం చూసినప్పుడు బీఎస్సీలో చేరడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి ముందు ఏజీబీసీ కోసం గట్టిగా ప్రయత్నం చేయాలి లేదు అనుకున్నప్పుడు అప్పుడు బీఎస్సీలో జాయిన్ అవ్వడం అనేది కొంతవరకు బెటర్ ఓకే అది ఒకవేళ మనం చా చేరిపోవాలి వెంటనే అనుకుంటే అదనమాట అందుకని ఇప్పటి నుంచే చాలామంది ట్రై చేస్తుంటారు మా కాలేజీలో రండి మా కాలేజీలో రండి చేర్చుకుంటామని చాలామంది జాయిన్ చేసుకుంటారు అలాగే జాయిన్ అవ్వకండి చాలామంది ఏంటంటే ఇలాగే జాయిన్ అయ్యి తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే బీఎస్సీ నుంచి మళ్ళీ మీకే బీకాంలోకో బి బీఏలోకో మిమ్మల్ని మార్చేస్తారు చాలామంది ఇలాగే మోసపోయారు లాస్ట్ టైం కాలేజీలు వాళ్ళు ఏంటంటే హడావడిగా పర్వాలేదు మీకు పర్మిషన్ ఉంది కాబట్టి మిమ్మల్ని బీఎస్సీలో జాయిన్ చేస్తామని అడ్మిషన్ చేసేసుకుంటారు అడ్మిషన్ చేసుకున్న ఒక ఆరు నెలల తర్వాత మీరు అంతవరకు బీఎస్సీ క్లాసులకే వెళ్తుంటారు సడన్గా ఒకరోజు ఏమంటారంటే మీకు యూనివర్సిటీ పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మిమ్మల్ని బీఏలోకి మార్చేస్తున్నాం లేకపోతే బీకామ్లోకి అంటారు మన స్టూడెంట్స్ ఎంతోమంది అలాగా మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా తప్పలేనటువంటి పరిస్థితుల్లో బీఏ కానీ బీకామ్ కానీ చదువుకుంటున్నారు ఇప్పుడు ఓకే సో అలాంటివి కూడా జరుగుతుంటే తొందరపడి ఏం చేయకండి యూనివర్సిటీ పర్మిషన్ అనేటువంటిది ఇస్తారు అది ఇచ్చిన తర్వాత జాయిన్ అవడం అనేది మంచిది ఇంకా అడ్మిషన్స్ ఎక్కడ జరగట్లేదు కదా అడ్మిషన్స్ ఎక్కడ కూడా జరగడం లేదు కాబట్టి ఇప్పుడు అంత కంగారు పడాల్సినటువంటి అవసరం కూడా ఏమీ లేదు ఇంకా ఇప్పుడు ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయేమో కూడా అదొక డౌట్లో ఉంది కాబట్టి అది కూడా మనం కొంతవరకు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా మన వాళ్ళు లేదు ఇంతకుముందు క్యాన్సిల్ చేసినట్టుగానే క్యాన్సిల్ చేసేస్తారు అని అంటే ప్రాబ్లం లేదు లేదు మనం మళ్ళీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని మళ్ళీ ఏదైనా రివర్స్ మళ్ళీ ఏదైనా చేశారనుకోండి మళ్ళీ అందరూ పరీక్షలు రాయాల్సి ఉంటుంది ఆ రిజల్ట్ వచ్చేటప్పటికి చాలా టైం పడుతుంది ఆ తర్వాత రిజల్ట్ వచ్చేటప్పటికి చాలా టైం సర్టిఫికేట్స్ వచ్చేటప్పుడు ఇంకా చాలా టైం పడుతుంది ఇలాగ చాలా ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధి విధానాలన్నీ కూడా వాళ్ళు రూపొందించి ఒకవేళ ఎగ్జామ్స్ లేకపోతే ఎలా చేయాలి ఎగ్జామ్స్ ఉంటే ఏ విధంగా చేయాలనేది త్వరలోనే యూనివర్సిటీ మనకు తెలియపరుస్తుంది ఓకే అన్ని డిగ్రీలు అంటే ఏం డిగ్రీలు ఉన్నాయండి ఇప్పుడు బిఏ బీకామ్ అనేది ఎప్పటి నుంచో ఉంది ఇప్పటి నుంచే కాదు కదా బీఏ బీకామ్కి ఎలిజిబిలిటీ అనేది ఎప్పటి నుంచో ఉంది ఈ రెండు వేల పది నుంచే ఎలిజిబిలిటీ ఉంది బీఏ కానీ బీకామ్ కానీ చదువుకోవచ్చు కాకపోతే బీఎస్సీకి ఎలిజిబిలిటీ లేదు ఇంతవరకు కూడా ఇప్పటికీ కూడా లేదు బీఎస్సీకి ఎలిజిబిలిటీ అనేది ఇప్పటివరకు కూడా లేదు వాళ్ళకి నోట్ ఇవ్వాలి మనకి నోట్ ఇచ్చి యూనివర్సిటీ ఇచ్చేయాలి ఉన్నత మండలి అని ఉంటుంది కదా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ వాళ్ళ దీని ప్రకారంగానే మనకి కెమిస్ట్రీ యాడ్ చేశారు అర్థమవుతుందా వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారంగానే మనకి కెమిస్ట్రీ యాడ్ చేశారు కెమిస్ట్రీ ఉంది కాబట్టి బీ చదవడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ దాని మీద కూడా ఇంకా రూలింగ్ ఒకటి ఇవ్వాలి సో వాళ్ళు ఇచ్చిన తర్వాత అప్పుడు మనం చేర్చుకుంటారనమాట అఫీషియల్గా ఇంకా దాన్ని దగ్గర నుంచి ఏది కూడా రాలేదు కేవలం కెమిస్ట్రీ చేర్చడం జరిగిందంటే మీ మీ కరికులంలో కెమిస్ట్రీ చేర్చారు అలాగే కెమిస్ట్రీ ఉన్నందువల్ల మాకు బిఎస్సీలో చదవడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి యూనివర్సిటీ ఉన్నత విద్యా మండలి వాళ్ళకి ఒక లెటర్ పాస్ చేస్తే వాళ్ళు ఒక పర్మిషన్ లెటర్ ఒడిస్తే అప్పుడు అవుతుంది ఇవన్నీ ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు డిగ్రీలో జాయిన్ అయిపోవడానికి ఎంత టైం ఏం లేదు ఈ లోపల యూనివర్సిటీ వాళ్ళ పని చేస్తారు ఆ తర్వాత నేరుగా బీఎస్సీలో జాయిన్ అవ్వచ్చు బీఎస్సీ అండి జస్ట్ అంతే క్యాజువల్గా బీఎస్సీ ఖాళీగా ఉండకుండా బీఎస్సీలో జాయిన్ అవ్వడానికి ఓకే సరే ఫ్రెండ్స్ అయితే సరే అయితే ఈరోజు ఇక్కడ ముగించేద్దాం ఇంకా జనరల్ టాపిక్స్ అన్ని వచ్చేస్తున్నాయి కదా నాడెప్ కంపోస్ట్ గురించి చెప్పుకున్నది మిగతా దాంట్లో అంతటికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ ఈ క్లాస్ మనం ముగించేద్దాం ఇంకేదైనా డౌట్స్ ఉండేటట్టయితే కామెంట్ చేయండి విజయ్ కుమార్ ఎగ్రీ అకాడమీ సాలూరు విజయనగరం నుండి నేను మీ విజయ్ కుమార్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ ఫోర్ త్రీ వన్ సిక్స్ త్రీ ఇది మన వాట్సాప్ నెంబర్ ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు దానికి మనం మెసేజ్ చేయొచ్చు సో మళ్ళీ మనం ఇదే ఫేస్బుక్ పేజ్లో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ నైట్